కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు అఫిడవిట్ సమర్పించలేదు ఓ మాజీ సీఎస్. అఫిడవిట్ సమర్పించిన వారికి కూడా మరోసారి సమన్లు జారీ చేయనుంది కాళేశ్వరం కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు అఫిడవిట్ సమర్పించలేదు మాజీ సీఎస్. అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనుంది కాళేశ్వరం కమిషన్. కమిషన్ ముందుకి 50కి పైగా అఫిడవిట్లు వచ్చాయి. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కాళేశ్వరం కమిషన్. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఈ రోజు నుంచి కాళేశ్వరం కమిషన్ మరొకసారి విచారణను వేగవంతం చేసింది. గడిచిన కొద్ది రోజులుగా కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా వివరిస్తున్న బీసీ ఘోష్ అందుబాటులో లేని కారణంగా కొంత దర్యాప్తు ఆగిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు నుంచి మంచి తిరిగి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో, కాళేశ్వరం సంబంధించి, కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వారిని నోటీసులు ఇచ్చి వారిని పిలిపించాలని చెప్పేసి కమిషన్ అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన కాళేశ్వరానికి సంబంధించి, కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో, అవకతవకలు కావచ్చు, కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ నియమించింది. దీనికి సంబంధించి దాదాపు 50కి పైగా కమిషన్ ముందు అఫిడవిట్లు వచ్చాయి. వాటన్నిటిని కూడా క్రోడీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు ఎన్డీఏచే రిపోర్టు కూడా ఆలస్యం అయితే అయింది. ఈ ఆలస్యానికి కారణాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇటు కమిషన్ అయితే చేస్తుంది. అయితే వీరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఎస్ఏకి సంబంధించి ఎన్డీఎస్ఏ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభించి తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. మరొక వైపు కాళేశ్వరం కమిషన్ కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా కమిషన్ కు నివేదిక ఇవ్వలేదు ఎన్డీఎస్ఏ. ఈ నేపథ్యంలోనే ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా ఒక నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన గడువు అయితే ముగుస్తుంది, పదవి కాలం ముగుస్తుంది. ఇప్పటికీ దాదాపు 2.5 కాలాన్ని ఎక్స్టెన్షన్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. మరికొద్ది రోజుల్లోనే కమిషన్ కు సంబంధించిన పదవి కాలం ముగియడంతో విచారణ వేగవంతం చేసినట్లు కూడా తెలుస్తుంది సౌజన్య. సుధీర్, అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ ప్రభుత్వ పెద్దలకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆ నోటీసులు ఇచ్చే లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులుగా భావిస్తున్న ముఖ్యమంత్రి కావచ్చు, నాటి ముఖ్యమంత్రి కావచ్చు, నాటి నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, వారి పేర్లు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా కమిషన్ ముందు కమిషన్ లెటర్ రాసింది, వారికి నోటీసులు కూడా పంపించింది. ఆ నోటీసులకు సరైన సమాధానాలు కూడా పంపించాలని చెప్పేసి నోటీసులు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తమ దగ్గర ఉన్న ఆధారాలను, తమ దగ్గర ఉన్న సమాచారాన్ని కాళేశ్వరం కమిషన్ కు తెలియజేస్తామని చెప్పేసి నాటి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు రిటర్న్ గా కూడా నోటీసు లో స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే గతంలో ఆ ప్రభుత్వ ప్రియారిటీగా ఉన్నది కాబట్టి కాళేశ్వరం కట్టాలి, రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేది, నీటి సమస్య రాకుండా ఉండేందుకే కాళేశ్వరాన్ని కట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించి ఎవరు దీన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి కూడా నాటి ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని లేఖలో తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది సౌజన్య. ఎస్ సుధీర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.